మూటలు మాటలకు పడిపోవద్దు కర్ణాటక నుంచి ఒకడు గుజరాత్ నుండి ఇంకొకరు వస్తున్నారట లత్తూరు స్లాబ్లో వచ్చేటోళ్లతో జాగ్రత్త డబ్బులు తీసుకుని బీఆర్ఎస్కి కి ఓటేయాలి తుంగతూర్తి ప్రగతి నివేదిక సభలో మంత్రి కేటీఆర్ జగదీష్ తో కలిసి యాభై రెండు కోట్ల పనులకు శంకుస్థాపన గాదర్ కిషోర్ కు నలభై వేల మెజార్టీ ఇవ్వాలని పిలుపు అంచు కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగింది అయితే దీంట్లో ఇంకొక అంశం కూడా వచ్చింది ఏంటంటే సాయిచంద హఠాత్ మరణానికి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఆ తీవ్ర స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేశాడు ఆ సికింద్రాబాద్ కంటోన్మెంట్కు సంబంధించి సాయన్న విషయంలో కూడా అధికారిక లాంఛనాలతో జరపలే ఆఖరికి తెలంగాణ తన శ్వాస తెలంగాణ తన గొంతుకగా తెలంగాణ పాటే తన ధ్యాసగా తెలంగాణ కోసం తాను పాడిన పాటలు ప్రతి సభలో కూడా సాయిచంద్ పాడిన పాటలను చూసాం కానీ ఎందుకు అధికారిక లాంఛనాలతో చేయలేదు అనేది కూడా ఒకటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నేను సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు దానికి సంబంధించి కూడా సోషల్ మాధ్యమాలలో కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక రాష్ట్రంలో మీడియాపై హుక్కుపాదం దేశంలో మనమేట ప్రశ్నించే గొంతుకలను నక్కుతున్న ప్రభుత్వం తీన్మార్ మల్లన్నపై అరవై తొమ్మిది కేసులు రెండు సార్లు జైళ్లకు పంపిన కేసీఆర్ క్యూ న్యూస్ కాలోజీ టీవీలపై తాజాగా కేసులు క్యూన్యూస్ న్యూస్ ఆఫీస్పై దాడులు మల్లన్నపై హత్యాత్నం కిరాయి గుండాలతో దాడులకు తెగబడుతున్న తెలంగాణలో ఏడాది నలభై మంది అరెస్ట్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఐలే చేసిన పరిస్థితి కొనసాగుతుంది మొత్తంగా దేశవ్యాప్తంగా డెబ్బై మంది అరెస్ట్ అయితే దాంట్లో నలభై మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారి అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా ఐలెట్ చేసిన పరిస్థితి కనబడుతుంది మొత్తానికి ప్రశ్నించే గొంతు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేస్తున్నారు ప్రశ్నించే గొంతుకలను లేకుండా చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతుంది ప్రశ్నించే గొంతుకలకు సపోర్ట్ గా ఉండాల్సిన ప్రభుత్వమే ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కితే ఎట్లా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది అంటూ కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక మొత్తానికి మనం ముగబోయిన ఉద్యమ గానం తెలంగాణ ఫోక్ సింగర్ సాయి చంద్ర హఠాత్మర మలి మలిదశ ఉద్యమంలో ఉర్రుతుల గురించిన ఆయన పాటలు అన్ని వేదికలలో పాల్గొని ఉద్యమానికి ఊపిరిపోసిన సాయి రాత్రి బొమ్మలలో కొలువైన శివుడు అనే పాటతో పాపులర్ సాయి మృతదేహానికి కేసీఆర్ మంత్రులు నివాళులు గద్దర్ విమలక కన్నీటి వేడుకలు పలువురు రాజకీయ ఉద్యమ కళాకారుల సంతాపం సాయి పాటను తెలంగాణ సమాజం మరవలేదని కొనియాడిన సభ్యులు అంటూ కూడా మనం చూసిన అంశానికి సంబంధించి చూసాం ఇగో ఇక్కడ అయ్యో సాయి అధికారిక అధికారికల లాంఛనాలతో అంత్యక్రియలు కరవాయి జీవితం అంతా తెలంగాణ ఉద్యమం కోసమే పనిచేస్తే కేసీఆర్ కోసమే కష్టపడితే కృష్ణ కృష్ణ కృష్ణమరాజు హరికృష్ణ కై కైకాల నిజాం నభా మనవడు ఉద్యమ బాట పాట తెలువనోళ్లకు అధికార లాంఛనాలు దక్కే ఉద్యమ వీరుడికి దళిత బిడ్డమని నీకు మాత్రం అవమానమా అంటూ కూడా చెప్పిన పరిస్థితి నేను చెప్పలే ఇగో ఇది నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయ అంశంగా మారింది ముఖ్యంగా కూడా ఇక్కడ ఏంటి అంటే మీరు ఆలోచించాలి అంటే కంటోన్మెంట్ సాయన తర్వాత కూడా సాయి చెకు అధికారిక లాంఛనాలతో ఎందుకు జరపలేదు అంటూ కూడా ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారుడు కూడా గాయపడ్డాడు ఇది వాస్తవమైన విషయం ఎందుకు అంటే మొత్తం జీవితం అంతా తెలంగాణ కోసమే ఆ తర్వాత ప్రతి పాట కూడా కేసీఆర్ కోసమే పొద్దుగా లేస్తే రాత్రి దాకా కేసీఆర్ 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 చుట్టూ పాటలు పాడుకుంటూ ఉండే సాయి చందు హఠాత్ మరణం వెనక అనేక అంశాలు ఉన్నాయని కూడా చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే సాయి చందుకు అధికారిక లాంఛనాలతో జరపకపోవడం మాత్రం కాస్త కాదు గట్టినే బాధ అనేది తెలంగాణ సమాజం గురించి పెద్ద చెప్పిసాను నిన్న తెలంగాణ సమాజం కూడా అదే జరిగిన పరిస్థితి కనబడతాను రైట్ ఇక మూడు మరొక అంశం మూడు ముక్కలాట చర్చనీయ అంశంగా బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదంగా రాజా చేసిన వ్యాఖ్యలు చేసిన సింగ్ పార్టీ నుండి బహిష్కరణ బండి నాయకత్వంపై ఈటల అసంతృప్తి దాంతో పాటు కనీసం నన్ను పట్టించుకోవడం లేదు అంటూ కూడా రఘునందన్ రావు ఆరోపణలు అంటూ కూడా చూసిన పరిస్థితి మొత్తానికి భారతీయ జనతా పార్టీలో మూడు ముక్కలాట కొనసాగింది అని చెప్పడంలో ఎలాంటి అంశానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం ఎందుకు అంటే ఇటు రఘునందన్ రావుకు సంబంధించి కనీసం నాకు ఆ జాతీయ స్పోక్స్ పర్సన్ ఇస్తలేదు లేకపోతే ఇక్కడ అసెంబ్లీకి సంబంధించి కూడా పదవి లేదు అడిగినా నన్ను పట్టించుకోవడం లేదు అసలు తెలంగాణలో బీజేపీ టర్నింగ్ పాయింట్ దుబ్బాక ఎలక్షన్ తర్వాత మీరు అది ఎట్లా మర్చిపోయి అంటూ కూడా నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిండు ఆ దుబ్బాక ఎమ్మెల్యే శాసనసభ్యులు రఘునందన్ రావుకు సంబంధించి అది ఇప్పుడు ప్రస్తుతం ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక దాంతో పాటుగా ప్రధానంగా కూడా మొత్తానికి సంబంధించి కూడా చూస్తున్న అంశాన్ని అయితే కనబడుతుంది ఇక సురక్షిత తాగునీటిలో తెలంగాణ టాప్ తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు నెంబర్ వన్ స్థానాలు అంటూ కూడా ఆ ప్రధానాంశానికి సంబంధించి కూడా ఇళ్ళం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దానికి తోడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక సంచలన అంశం కూడా ఉంది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మీరు చూసారు తెలంగాణకు సంబంధించి అనేక అంశాలను కూడా తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా చూసి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి మీరందరూ చూసిళ్ళు రోజు నేను చెప్తున్నా అట్లనే తెలంగాణలో ఫేక్ జర్నలిజం కూడా మొదలైంది జర వాళ్ళతో జాగ్రత్తగా ఏంటి అంటే వ్యక్తిగత దాడులు చేసుకుని దాడులు జరిగింది అని చెప్తాడు ఇంకొకడేమో సింపతైజ్ చేసుకుంటాడు ఇంకొకడేమో టార్గెట్ చేస్తాడు ఇవన్నీ కాదు నిజమైన చర్నలి